డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, పీసీఓడి కు శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రధానంగా కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది? అక్రమ రవాణాకి సిద్ధమైనటువంటి బియ్యం పట్టుకున్న క్షణం నుంచి ఒక హైడ్రామా నెలకొంది. కాకినాడ పోర్టుని అనూహ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారుల నుంచి యంత్రాంగంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తుల వరకు చాలామంది సహకరించలేదు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు. మరోవైపు విపక్షం ప్రధానంగా పవన్ కళ్యాణ్కి సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా అసలు ఈ సిచ్యుయేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నారు, ఏం సాధించారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడమే ఒక రకంగా సంచలనం అనిపించింది. ఎందుకంటే ఆయన నేరుగా ఒక చిన్న బోట్లో ఆ పడవ ఆ షిప్ దాకా వెళ్ళి మొత్తం తనిఖీ చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే విపక్షం ఒక రకమైన ఆరోపణ చేస్తుంది. పవన్ కళ్యాణ్ అసలు స్పందించిన అధికారులపైన చర్యలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ఉన్న పోర్ట్ ఆఫీసర్, పోర్ట్ ఏరియా ఆఫీసర్ ప్రసాద్ అని ఆయన సస్పెన్షన్లో పెట్టమని కూడా ఆర్డర్స్ ఏవో ఇచ్చారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు కాకినాడ పోర్టు కేంద్రంగా రాజకీయం ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంది? దేశ రక్షణకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా కీలకం సార్. ఇప్పుడు కోస్టల్ గార్డ్స్ చాలా సముద్ర తీర ప్రాంతాలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. కేవలం 16 మంది సిబ్బంది. ఆ కేంద్రంగా దశాబ్దాల తరబడి అక్రమంగా స్మగ్లర్స్ రెచ్చిపోతున్నారు. బంగ్లాదేశ్, మిగతా కంట్రీస్కి, ఆఫ్రికా కంట్రీస్కి బియ్యం వెళ్తున్నాయి అని చెప్పేసి ఆయన వారాహ్యాత్రలను చెప్పాడు. జరుగుతుందని దశాబ్దాల తరబడి ఏ పార్టీ చెప్పాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీని తర్వాత ఈ 5 మాసాల్లో మీరు చెప్పినట్టు 55,000 మెట్రిక్ టన్నులు మనం కూడా చేసాం. ఇప్పుడు వరకు 60,000 మెట్రిక్ టన్నుల్ని సీజ్ చేశారు. ఇకపోతే నిన్న స్టెల్లా షిప్లో కూడా దొరికింది. మీరు అన్నట్టు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, దేశ రాజకీయాలని శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి 2 మాసాల నుంచి నాకు నన్ను రావద్దు అంటున్నారు, 10,000 మంది సమస్యగా ముడిపెడుతున్నారు, నా దేశాన్ని నేను రక్షించుకోవద్దా, కసబ్బుల్ని తయారు చేయాలా అని ప్రశ్నిస్తున్నాడంటే, సముద్రంలో చివరికి ఆ పోర్టు అధికారి కూడా సముద్రం కొద్దిగా ఇదిగా ఉంది సార్, మీరు పోవటానికి వీల్లేదన్నాడంటే, 9 నాటికల్ మైల్స్ సముద్రంలో వెళ్ళి మన దేశం నుంచి పేదవాడికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అక్రమంగా సరఫరాస్తుంటే పట్టుకోవడం అంటే మనం కేశవ్ గారు ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసామండి. ఈరోజు నేనేం చెప్తానంటే కేశవ్ గారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టాయి గట్టి మేలు తలబెట్టవు అని మహాకవి గురజాడ ఇలా వర్ధంతి అయింది. ఈ దేశాన్ని ప్రేమిస్తే మనం దేశం బాగుంటే మనం బాగుంటాం. ఈ దేశ సంరక్షణకు సముద్ర తీర ప్రాంతం 974 కిలోమీటర్లు గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉండి ఆ తీర ప్రాంతంలో ఇట్లాంటి అక్రమార్కులు, స్మగ్లర్లు యథేచ్ఛగా దశాబ్దాల తరబడి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకడు వచ్చాడు అన్నట్టు ఆ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన అడిగే హక్కు ఆయనకి లేదా? 164 సీట్లు ఇచ్చి ఈ కూటమి అధికారులు తీసుకొచ్చిన కీలకమైన వ్యక్తి నేను రావద్దు అంటున్నారంటే చివరికి అక్కడున్న ఎమ్మెల్యేని కూడా, అంటే వాతావరణం బాగాలేదు అనేది నిన్నటి వరకు చూసాం కదా, సముద్ర ఫెంగల్ తుఫాన్ ఉంది, విశాఖ తీరానికి చేరుతుంది, దానివల్ల చెప్పున్నారని అనుకో. అదే సమయంలో మిగతా పడవల నుంచి యథేచ్ఛగా ఆ షిప్లోకి షిఫ్ట్ చేస్తున్నారుగా, అది కూడా ఆయన సెల్ఫీ తీశాడు కదా, ఆయనే అమాయకుడు కాదు అక్కడ ఉన్న వ్యక్తి. సీజ్ చేయమని చెప్పి అన్నాడంటే సిద్ధప్ప షిప్ను సీజ్ చేయప్ప అన్నట్టు చేయండి, అవసరమైతే సెంట్రల్తో నేను మాట్లాడుతున్నానంటే ఎంత ఎవిడెన్స్ లేకపోతే చెప్ప మాట్లాడతాను. విక్రాంత్ పటేల్ ఐపీఎస్ ఆఫీసర్ ఏమయ్యాడు, పోర్టు అధికారులు ఏం చేస్తున్నారు, యథేచ్ఛగా రోజు 1000 నుంచి 1200 లారీలు అక్రమంగా వెళ్తుంటే ఎవరు వీరభద్రారెడ్డి, ఎవరు వినోద్ అగర్వాల్, ఎవరు ఈ కంపెనీస్, చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్ అంట, మానసా క్వాలిటీస్ ఎంటర్ప్రైజ్ అంట, చిత్ర ఎక్స్పోర్ట్స్ ఎవరిది, చిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్, ఈ వినోద్ అగర్వాల్ అని ఇతను ఇంటర్నేషనల్ స్మగ్లర్, వీళ్ళ బ్రదర్ది ఒక కంపెనీ ఉంది, దీంట్లో సరళే ఫ్రూట్స్ అని ఉంది, తర్వాత ఓం ఆగ్రో ఉంది, సీతారాం ఉంది, తర్వాత పట్టాభి ఆగ్రో ఉంది, ఇవన్నీ ఏంటి సార్? మానసా క్వాలిటీస్ ఆగ్రో ఎవరిది? వీరభద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓన్ బ్రదర్ది. వాళ్ళ ఇంట్లో 3 సివిల్ సప్లై, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సివిల్ సప్లై అధ్యక్షుడు ఎవరిది? వాళ్ళ నాన్నగారు. పోర్ట్లన్నీ నిర్వహించి వీరభద్రారెడ్డి. పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు, కొన్ని చోట్ల ప్రైవేట్ భాగస్వామ్యాలు. అసలు కాకినాడ పోర్టు ముఖచిత్రం ఏంటి? ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారంటేనే ఎంతో కొంత భయం అనేది కనిపించాలి. అవును, కానీ 5 నెలలు గడిచిపోయినా కానీ ఇంత యథేచ్ఛగా జరుగుతుందంటే కాకినాడ పోర్టు పైన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగానికి కానీ అసలు వాళ్ళ కంట్రోల్ లేదా? అంటే కంట్రోల్ లోపించిందనే కదా. ఒకప్పుడు పోర్టు ఎవరిది? కేవీరావు గారిది. గత వైసీపీలో 2019 అధికారంలో వచ్చిన తర్వాత 2020లో ఆయన కత్తి పెట్టి
ఆయన్ని బలవంతంగా రాపించుకున్నారనేది ఒక ఆరోపణ. ఈ అరవిందో సీఈఓ ప్రవీణ్ ఆదిత్య అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా మంగళగిరి వచ్చి కలవమన్నారు డిప్యూటీ సీఎం గారు. అరవిందో పాత్ర ఏంటి ఇక్కడ? ఈయన అడ్డంగా పెట్టుకొని ఎందుకు ఈ విధంగా చేస్తారు? అరవింద ఫార్మ వాళ్ళదే, వాళ్ళు అక్కడ అదే కాకినాడ తీరంలో పెన్సిలిన్ కర్మాగారం కూడా పెట్టారు వాళ్ళు. అంటే అధికారం ఉంది కదా, యథేచ్ఛగా వాళ్ళు చేసుకున్నట్టుగా చేసుకుంటా ఉంటే అధికారానికి దీనికి సంబంధం ఏముంది? అరవింద ఫార్మ అనేది చాలా పెద్ద కంపెనీ. అంటే వైసీపీ వాళ్ళు దాంట్లో ఉండరు కదా సార్, తెలుసు. శరత్చంద్రారెడ్డి ఎవరు? వాళ్ళ బ్రదర్ ని పత్రధారి విజయసాయిరెడ్డి గారి అల్లుడు అవుతారు. మరి అది తెలియనిది కాదు, రిలేషన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఏంటంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇదే ఈ సో ఆయన ఏమన్నాడు కన్సల్ట్ ఎమ్మెల్యేని కూడా, సార్ మీరు కొండబాబు గారు మనం ఏం చెప్తాం ప్రజలకి, మనకు ఓటేసి గెలిపించారు, మనం ఇటువంటి అక్రమార్కుల్ని కట్టడేయాల్సింది పోయి చూసి చూడనట్టుంటే ఎట్లా అన్నాడు. సొంత పార్టీని కూడా ప్రశ్నించాడు. కొండబాబు గారిని తిట్టారు అని చెప్పని తిట్టడం కాదు అక్కడ, ఆయన కూడా అనలా ఇది వాస్తవం జరుగుతుంది ఇక్కడ, యథేచ్ఛగా జరుగుతుంది, ఇది ఇప్పుడు నుంచిగా జరుగుతుంది. దీంట్లో అందరూ ఉన్నారు, పాత్రధారులు అందరూ ఉన్నారు. వీళ్ళని వేలునుకుపోయింది ప్రతి ఒక్కరికి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే చేస్తే, అంతకుముందు కొడాలి నాన్న ఏం చేశాడు, కారుమూరు ఏం చేశాడు, సివిల్ సప్లై శాఖ ఎంత అవినీతి ఎందుకు పేరుపోయిందంటే ఏం సమాధానం చెప్పాలా? కారుమూరు నాగేశ్వరరావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాను, ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. లాస్ట్ టైం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 34,000 టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తే, ఇప్పుడు 34,00,000 టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేస్తే, ఇప్పుడు 10-15 లక్షలు కూడా కొనుగోలు చేయలేదు. దీన్ని డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడలో భాగంగా ఈ కొత్త ఆరోపణలు కొత్త నాటకాలు ఆడుతున్నారు అంటున్నాడు. ఆయన కేవలం ఆరోపణ మాత్రం తప్పితే, ఇప్పుడు 16 కంపెనీలు పేదవాళ్ళకి బియ్యం సార్ అది ఎంత ఖర్చు అవుతుంది? 41 రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 75 రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది అమ్ముతున్నారు. ఇక్కడ రీసైక్లింగ్ చేసి మోర్ దాన్ 50% లాభం. ఇది 10 రూపాయలు కొంతమంది ఈ బియ్యం దొడ్డు బియ్యం అన్నట్టు ఇష్టం లేక అమ్ముతున్నమాట వాస్తవమే. 10 అది ఎంతమంది 32% మాత్రమే, మిగతా 68% కూడా ఈ బియ్యమే తింటున్నారు. కాబట్టి ఇది సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ పవన్ గారు కూడా సెంట్రల్తో మాట్లాడుతానన్నాడు. కాబట్టి ఇది అందిపుచ్చుకొని ఈ 10 రూపాయలకు బహిరంగ మార్కెట్లో కొని ఈ రైస్ మిల్లర్స్ అంతా కుమ్మక్క అయిపోయి ఇది ఇంటర్నేషనల్గా బంగ్లాదేశ్ మిగతా ఆఫ్రికా కంట్రీలో 75 రూపాయలకు అమ్ముతున్నారంటే ఇది ఎవరు సొమస? పేదవాడిది చెమట రక్తం చిందించింది, పేదవాడికి పెట్టాలని గవర్నమెంట్ ఇచ్చే రాయితీల ద్వారా వచ్చే సొమ్ముని మీరు ఏ విధంగా అప్పనంగా ఇచ్చేసుకుంటారు? సరే ఆయన ఒక ప్రశ్న ఇచ్చాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున దేశ రాజకీయాల్లో మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం, ఏ నాయకుడైనా డైరెక్ట్గా వెళ్ళి మనం సినిమాల్లో చూస్తుంటాం తప్పితే, సినిమాల్లో షిప్పులు స్వాధీనం చేసుకున్నట్టు ఫైట్ చేస్తుంటారు కదా తప్పితే, నిజంగా ఆయన సినిమాల్లో చూసేవాళ్ళు వైసీపీ వాళ్ళు అదే అంటారు, సినిమా షూటింగ్ లేకపోవడం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి హడావుడి చేస్తున్నారు అంటారు. సార్ ఎవరికి షూటింగ్ ఉంది, ఎవరికి లేదు, ఎవరు దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాడు, ఎవరు 11 మంది ప్రజలు గెలిపించిన 20-150 స్థానాల నుంచి అసెంబ్లీకి కూడా అడుగు పెడతలేదని జనం మొత్తానికి తెలుసు. వాళ్ళ సీట్లు అది పరిమితం చేశారు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, ఆయన దేశ రాజకీయాలు శాసించే స్థితిలో ఉన్నారు. అంటే పవన్ గారిని విమర్శించే స్థాయి వాళ్ళకి లేదని అర్థమైంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా అంబటి రాంబాబు లాంటి వాళ్ళే, పవన్ గారు చెప్పింది కరెక్టు, ఆయనకి సహకరించిన రాష్ట్ర ఉద్యోగుల్ని చర్య తీసుకోమని చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేశాడు ట్వీట్ ద్వారా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని చర్య తీసుకోమని ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఇచ్చేసాడంటే, ప్రతిపక్షాలలో మాత్రం ప్రశంసలు పొందుతున్నాడంటే దీని ఏమనాలా? అంబటి రాంబాబు అంటే మీరు నోరెచ్చుకొని పడతారని అందరూ అంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు పవన్ ప్రశ్నిస్తున్నాడంటే ప్రజల సొమ్ము సార్, పేదల సొమ్ము సార్. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం మనం కసపు లాంటి వాళ్ళు వచ్చి మారణ హోమం చేస్తే ఏమైందో తెలుసు అని చెప్పి అంటున్నాడు. రేపు అదే డ్రగ్స్ అదే మారణాయుధాలు వచ్చి మన దేశం ఇచ్చినం చేస్తే మన దేశ భవిష్యత్తు ఏంటి సార్? ఒక్కడు ప్రశ్నించడానికి వచ్చాడు, వచ్చిన దాన్ని సినిమాల షూటింగ్ అని చెప్పి మీరు ముడిపెడతాం తప్పితే ఈ రోజు రేపు చూడండి చర్యలు తీసుకుంటారా? డెఫినెట్గా, ఎందుకంటే ముఖ్యంగా పోర్టు మీద చాలా ఆరోపణలు వస్తాయి. అవునండి, ఇన్లాండ్స్లో జరిగేటువంటి అవకతవకలు అక్రమ రవాణాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశం దాటి వెళ్తున్నాయంటే పోర్టు సహకారం, పోర్టు అథారిటీ సహకారం లేకుండా అయితే జరగవు, వెళ్ళరు. ఇప్పుడు దాని మీద ఎలా చర్యలు తీసుకుంటారు? అది పీపీపీ మోడల్ అన్నారు, ప్రైవేట్ భాగస్వామ్యం అన్నారు, నిర్వహణ బాధ్యత అంతా వాళ్ళదే అంటున్నారు, అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో లింక్ ఉంది కొంత. అవును, కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆయన కూడా ఒక మాట అన్నాడు, ఈజ్ ఆన్ డూయింగ్ స్మగ్లింగ్ అన్నాడు, ఈ విధంగా యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు అన్నట్టు. అంటే పోర్టు ఉంది కదా అని ప్రైవేట్ పరమని ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఆయన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారికి రాస్తాన్నారు కేంద్ర హోంశాఖకి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కనుక ఎంటర్ అయితే దీంట్లో 16 కంపెనీలు భాగస్వామ్యం ఉంది. వీళ్ళు ఏ విధంగా ఏ హక్కుతో ఈ రైస్ని ఇతర దేశాలు సరఫరా చేస్తున్నారు? ఇదే చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? ఆపరేషన్స్ ఉండొచ్చు, చేస్తున్నారు. ఇప్పుడు ముద్రా ఎయిర్పోర్ట్ ఉంది ముంబై, ఒకప్పుడు అక్రమార్కులకి ఉగ్రవాదులకి అడ్డాలి, ఇప్పుడు మొత్తం కంప్లీట్ ముద్రా గుజరాత్, అదే తర్వాత ముంబై కావచ్చు, ఇప్పుడు
మనకిప్పుడు మీరన్నట్టుగా సార్ ఈ యొక్క పోర్ట్లు అన్నీ కూడా సెంట్రల్గా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలి. ప్రైవేట్ పరం అవటం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇటు ఇబ్బందులు తలెత్తడం వల్ల విపరీతమైన వీళ్ళు డబ్బే కాంక్షతో ఇతర దేశాలకి స్మగ్లింగ్ చేసుకుంటా మన సహజ సంపదల్ని ఇతర దేశాలకు తీసుకెళ్ళి వీళ్ళు సంపదన కూడగొట్టుకున్నారు తప్పితే పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతారు. కాబట్టి మీరు డెఫినెట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనం డిస్కషన్ కూడా చేసాం 2-3 రోజుల క్రితమే. 5 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన రెడ్ శాండ్లో ఏం చేస్తున్నారు, సివిల్ సప్లై అధికారులు ఏం చేస్తున్నారు, పట్టుకున్నారు అంటారు, కానీ రోజు ఎవరి మీద చర్యలు కనబడలేదు. కాబట్టి మనం ఎందుకు అంటే ఆయన బాధ కూడా వ్యక్తం చేశాడు, నన్నే స్వయంగా రావద్దు అన్నారంటే నేను ఢిల్లీ నుంచి రావడానికి వద్దు అని చెప్పి అంటున్నారంటే ఏ విధంగా ప్రభావితం చేయగల శక్తి వీళ్ళలో ఉందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం సిబిఐ ఎంక్వైరీకి కానీ సిఐడి ఎంక్వైరీకి కానీ వెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్గా సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం. దేశ రక్షణకు సంబంధించిన చాలా ఆయన లేవనెత్తిన ప్రశ్నల అంశాలు దేశ రక్షణకు సంబంధించి, నేవల్ కోస్ట్, మెరైన్ ఇంజనీరింగ్, ఇవన్నీ సంబంధించినవి కాబట్టి మన సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి డెఫినెట్గా సెంట్రల్ కేంద్ర నిఘావర్గాలు దీంట్లో ఎంటర్ అవుతాయి. అన్నీ కూడా విచారించి ఎవరైతే దీనికి సహకరిస్తున్నారో వాళ్ళకి ఆఫీసర్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అందరూ తిన్నవాళ్ళు. దీంట్లో పార్టీలు కూడా అతీతంగా అందరూ తిన్నవాళ్ళే. ఎవరున్నా ఎంత పెద్ద తలకాయలన్నా కక్కించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మనసుతో తీసుకున్నారు. బురంధేశ్వర్ గారు కూడా ప్రశంసించారు, పవన్ కళ్యాణ్ గారికి ఎవ్రీ రైట్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. ఆయన కాకినాడ పిఠాపురం పరిధిలో కాకినాడ ఎంపీ అయింది. కాకినాడ పరిధిలో 6 నియోజకవర్గాలు ఉంటే పిఠాపురం ఒక నియోజకవర్గం, కాకినాడ రూరల్ ఆయన, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొమ్మిది నానాజీ. ఇంకా మరి ఆయనకి ఎవరని ప్రశ్నించేది? ఈ కూటమిని అధికారం తెచ్చింది ఆయనే. మరి ఇన్ని హక్కులు ఉన్నప్పుడు ఆయన అక్రమంగా జరుగుతుంటే ఆయన ఏమైనా సొంత వ్యాపారాల కోసం వెళ్ళాడా, షూటింగ్ కోసం వెళ్ళాడా? వీళ్ళు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు సార్? ఆయన విమర్శించే కొద్దీ ఆయన రేంజ్ పెరుగుతూ ఉంది, తప్పితే ఏమి తగ్గట్లా. ప్రజల కోసం పరితపిస్తున్నాడు, ప్రజానాయకుడిగా నేడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినారు. ఇది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సబ్జెక్టు, బియ్యం అక్రమ రవాణా. ఖచ్చితంగా కాకినాడ కేంద్రంగా అక్రమ రవాణా జరుగుతుంది అనడానికి అనేక ఆధారాలని ఇప్పటికే ఆయన సేకరించారు. ప్రభుత్వ పక్షాన దీనిపైన యాక్షన్ మొదలు కాబోతుంది. సిబిఐ ఎంటర్ అవడం ఖాయమని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది, బాధ్యులైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియను ప్రారంభిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.